ప్రైవేట్ బ్యాంకులు కూడా ప్రభుత్వ బ్యాంకుల మాదిరే తయారవుతున్నాయి. లోన్లు ఎగ్గొట్టి పారిపోతున్న వాళ్లను వదిలేసి చిన్న మధ్యతరహా సంస్థలపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. తీసుకున్న లోన్ను చెప్పిన సమయం కంటే ముందే కట్టేస్తామంటున్నా కూడా ససేమిరా అంటున్నాయి. ట్రావెల్ క్లబ్ సంస్థకు కోటక్ మహీంద్రా బ్యాంకులో కోటిన్నర వరకు లోనుంది. అది 2020లో ఎక్స్పైర్ అవుతుంది. అయితే అనేక ఆర్థిక కారణాలతో సదరు సంస్థ ముందే లోన్ తీర్చేస్తామంటూ కోటక్ బ్యాంక్ను సంప్రదించింది. అయితే లోన్ ముందే కట్టేస్తే 6 లక్షల పెనాల్టీ కట్టాలంటూ బ్యాంక్ హుకుం జారీ చేసింది. ఆర్బీఐ నిబంధనలు ఇలానే ఉన్నాయా అంటూ ప్రశ్నించిన TV5 సిబ్బందిపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. లోన్ డిఫాల్ట్ అయితే అసలు వడ్డీ వదులుకుంటా కానీ ఇలా ముందే అప్పు తీర్చేస్తే ప్రీపేమెంట్ పెనాల్టీ కట్టాల్సిందేనని మొండికేస్తోంది కోటక్ మహీంద్రా బ్యాంక్. ఈ బ్యాంక్ అనుసరిస్తున్న వింత వైఖరిపై TV5 స్పెషల్ రిపోర్ట్. ఇంకా 1.5 crore ఇస్ రియల్ ఓడి, 50 lakhs ఇస్ టిఎల్. రైట్. సో వాంట్స్ టు క్లోజ్ దేర్ ఓడి. రైట్. సో ఉస్కా ఎక్స్పైరీ ఇస్ ఆన్ 20 December 2020. ఓకే. సో అభి క్లోజ్ కరింగే తో గివ్ 4% చార్జెస్. రైట్. సో సర్ ఇస్ నాట్ రెడీ ఫర్ దాట్. సో వాట్ ఆల్టర్నేటివ్ ఐ గేవ్ టు సర్? ఫోర్ క్లోజర్ యు ఆర్ ఆస్కింగ్ మీ 4% ఆఫ్ ఫోర్ క్లోజర్ చార్జెస్ పెనాల్టీస్ ఆఫ్ బిట్ వాట్ వి ఆర్ అబ్జెక్టింగ్ దట్. So we are the senior most client to the. I gave an alternative for that also. For 2019 May, but it is not possible. Why should we? Unless we have already deposited, why don't you close it? So here is the question of charge. I will tell you what actually. No, we have given it for. No, they are objecting that we haven't mentioned in the documents which they have signed. Right. And according to the RBI rules are though, is it there, the precursor charges? Yes, or penalty charges are there? Charges are there. There are specific, you know, conditions given by RBI. For few customers where individuals are involved, where the company is an SME, is into manufacturing and for those kind of customers, it is not levied. For a normal, customer, proprietor, partnership, private limited company, they will levy the charges. మీకు తెలుసు బ్యాంకింగ్ సిస్టమ్ లో ప్రమోటర్ హిమ్సెల్ఫ్ వచ్చి కడుతున్నా కూడా చార్జెస్ ఇది జస్టిఫైడ్ అనేది మా క్వశ్చన్. సార్ సింపుల్ సార్, ఇప్పుడు మీరు పర్సనల్ లోన్ కానీ కార్ లోన్ కానీ మీరు తీసుకొని పే చేస్తున్నారనుకో, అందులో మేము ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసి కాస్ట్ ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి బేసికల్లీ ఏం సార్, బ్యాంకింగ్ మీరు ఫిక్స్ డిపాజిట్ చేస్తారు ఫర్ పర్టికులర్ పీరియడ్ చేస్తారు. మీకు సింపుల్ గా యాజ్ అ నార్మల్ మ్యాన్ చెప్తున్నాను, ఆ పర్టికులర్ పీరియడ్ కి ఇంత ఇంట్రెస్ట్ రేట్ అని ఫిక్స్ చేస్తున్నాం, మీకు ఆ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వాలి కదా, వి ఆర్ ఫోర్గోయింగ్ దట్ కాస్ట్. సో ఎట్ ద సేమ్ టైం మా మార్జిన్ ఏదో ఎక్స్పెన్సెస్ ఏదో చూసుకొని మేము దాన్ని రెడీ చేస్తాం. ప్రీ క్లోజర్ చార్జెస్ అని ఉంటుంది, అది లాస్ అవుతుంది కదా బ్యాంక్ కి. లాస్ అవుతుంది కరెక్ట్. ఇప్పుడు వీళ్ళు వచ్చి ముందు పే చేస్తున్నప్పుడు అసలు పే చేయకపోతే లేకుంటే ఇప్పుడు ఆరు నెలలు వాళ్ళు అంటే ప్రస్తుతం సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అంటే అయ్యే ప్రాబ్లం ఉంది కదా, ముందే క్లోజ్ చేయడానికి సిద్ధంగా ఉంటే అయ్యే ప్రాబ్లం ఉంది అంటే సార్ మా బిజినెస్ క్లోజ్ అయిపోయింది ఇలా ఇలా ఉంది అని మీరు ఒక లెటర్ ఇచ్చారనుకోండి. అంటే క్లోజ్ అయ్యే సినారియో వస్తేనే లోన్ అని కాదు, అంటే వేరే సినారియో అంటే ఇప్పుడు వాళ్ళు ముందుకు వస్తున్నారు కదా, మీరు అయినా స్టిల్ ఇంకా ఎందుకు జస్టిఫై చేస్తున్నారు అనేది నా ఆలోచన. జస్టిఫై ఏం లేదు సార్, ఇది బిజినెస్ బేసికల్లీ, మేము లాస్ ఎందుకు పోవాలి అనే ఉద్దేశంతో చేసింది అంతే కాని మీరు జనరల్ అదేంటంటే నా జర్నలిస్ట్ పర్పస్ పర్స్పెక్టివ్ లో క్వశ్చన్, వాళ్ళు ముందు వచ్చి కడుతున్నారు ఇంకా ఇంకా డిలే అయితేనో లేదంటే వాళ్ళ పరిస్థితి ఇంకా డిటోరియేట్ అయితే అసలు మొత్తానికి పోతుంది కదా వాళ్ళు ఇంకా వచ్చి డిటోరియేట్ అయినప్పుడు పరిస్థితి లాస్ బే చేస్తారు సార్ మీరు అన్నట్టు. ఒకవేళ సిచ్యువేషన్ వర్స్ట్ ఉంది, వాళ్ళు పే చేయలేని పరిస్థితి, ఏదో డబ్బులు పోగు చేసుకొని కడుతున్నారు అంటే దెన్ డెఫినెట్లీ దే విల్ యాక్సెప్ట్ ఇట్.